हाई फ्रेंड्स ना पेर अरुण नेनु वीडियोलो मीकु मीरु iPhone उपयोगिस्तुन्नट्लयिते मी iPhone नि मी डेस्कटॉप लेदा लैपटॉप की कनेक्ट चेसुकुनि मी फोटोस वीडियोस ऐप्स इवन्नी बैकअप तीसुकोवडानिकि लेदा मी पीसी लोनि डाटा iPhone लोकी रीस्टोर चेसुकोवडानिकि पीसी शूट लो उपयोगपडे ओक साफ्ट्वेर अप्लिकेशन कोसम चेप्पबोतुन्नानु अदि 3U टूल्स। ఈ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి మీరు మీ డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు అలాగే రిస్టోర్ చేసుకోవచ్చు। ముఖ్యంగా చాలా మంది ఐఫోన్ లో కస్టమ్ రింగ్ టోన్స్ మూవీ సాంగ్స్ ఇలాంటివి సెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు। ఈ అప్లికేషన్ ఉపయోగించి ఈజీగా సెట్ చేసుకోవచ్చు మరియు మీ ఐఫోన్ కంప్లీట్ ఫైల్ మేనేజర్ ని యాక్సెస్ చేయొచ్చు। అలాగే మీరు మీ ఐఫోన్ ని రీసెట్ చేసుకోవచ్చు మరియు పూర్తిగా ఎరేజ్ చేయొచ్చు మరియు మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాఫ్ట్‌వేర్ చేసుకోవచ్చు iOS అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు। ఇలా చాలా ఫీచర్స్ అయితే ఈ అప్లికేషన్ లో ఉన్నాయి। మీకు హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ పూర్తి ఉచితంగా లభిస్తుంది అలాగే అప్డేట్ ఏమైనా వచ్చినా ఈజీగా అప్డేట్ అయిపోతుంది మరియు ఇది పూర్తి జెన్యూన్ సాఫ్ట్‌వేర్ ఏ డౌట్ లేకుండా మీరు సేఫ్ గా అయితే యూస్ చేసుకోవచ్చు। నేను ఈ వీడియోలో అయితే మీకు ఈ 3U టూల్ సాఫ్ట్‌వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను। దీని కంటిన్యూ వీడియోస్ కింద ఐఫోన్ లో సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు రింగ్ టోన్స్ ఎలా చేసుకోవాలి సాఫ్ట్‌వేర్ ఎలా చేసుకోవాలి అటువంటి వీడియోస్ అన్నీ చేస్తాను। ఛానల్లో ఉంటాయి చూడండి। ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను। ఇప్పుడు 3U Tools ఎలా డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్ గా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను। దీనికోసం మీరు బ్రౌజర్ ను ఓపెన్ చేయండి, సెర్చ్ లో 3U Tools అని సెర్చ్ చేయండి లేదా నేను డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ ఉంచాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి। ఇప్పుడు రిజల్ట్స్ లో వచ్చిన 3u.com అనే లింక్ ని ఓపెన్ చేయండి। చూడండి మీకు ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, దీని మీద క్లిక్ చేయండి। డౌన్లోడ్ అయిన ఫోల్డర్కి వెళ్ళి ఓపెన్ చేసి 3U టూల్స్ వెర్షన్ సెటప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి। ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి। ఇన్స్టాల్ అయిన తర్వాత లాంచ్ మీద క్లిక్ చేయండి। మీ సిస్టంలో ఆల్రెడీ iTunes ఉంటే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది। ఒకవేళ మీ సిస్టంలో iTunes లేకపోతే iTunes ఇన్స్టాల్ చేసుకోమని ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది। ఇన్‌స్టాల్ iTunes మీద క్లిక్ చేసి iTunes కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతుంది। మీకు iTunes అవసరం లేదనుకుంటే ఓన్లీ ఇన్‌స్టాల్ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే డ్రైవర్స్ ఇన్‌స్టాల్ అవుతాయి। బెటర్ ఏంటంటే ఇన్‌స్టాల్ iTunes దీని మీద క్లిక్ చేయండి। ఇప్పుడు ఆటోమేటిక్గా iTunes డౌన్లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి। ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి। ఇప్పుడు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి। మీ పీసీలో iTunes సక్సెస్ఫుల్గా ఇన్‌స్టాల్ అయింది। ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేయండి। మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేసి ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి। నేను మీకు చూపించడం కోసం నో మీద క్లిక్ చేస్తున్నాను లేటర్ అని చెప్పేసి, మీరు ఎస్ మీద క్లిక్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోండి। నేను మీకు చూపించడం కోసం నో మీద క్లిక్ చేసి రీస్టార్ట్ చేయట్లేదు। మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా iTunes ఇన్‌స్టాల్ అయింది అలాగే 3U Tools కూడా ఇన్‌స్టాల్ అయింది। ఇప్పుడు మీ డేటా కేబుల్ని ఉపయోగించి మీ ఐఫోన్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేయండి। చూడండి సక్సెస్ఫుల్గా మీ మొబైల్ మీ విండోస్ పీసీకి కనెక్ట్ అయ్యింది। మీ ఐఫోన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, స్టోరేజ్ ఎంత యూస్ చేశారు, సీరియల్ నెంబర్స్, వారంటీ స్టేటస్, ఇలా మీకు ఐఫోన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు। దీని కంటిన్యూషన్ వీడియోస్ చూడండి, ఈ సైడ్ మెనూలో ఉన్న ఫోటోస్, ఫైల్ మేనేజర్, రింగ్ టోన్స్, ఈ టాపిక్స్ అన్నీ దాంట్లో నేను చెప్తాను। ఈ వీడియోలో మీకు 3U టూల్స్కి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనే వివరాలు మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Tech6N ఛానల్।